మొక్కుపచ్చలారని మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టినటువంటి ఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపుతుంది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం కిష్టా తాండాకు చెందినటువంటి సునీత రవి అనేటటువంటి దంపతులకు మొత్తం రీసెంట్గా పుట్టినటువంటి పాపతో కలిపి మొత్తం ఐదుగురు సంతానం ఈ ఐదుగురు కూడా మొత్తం ఆడ శిశువులే కావడంతో ఆసుపత్రిలో పాప జన్మించగానే ఆ పాపను అమ్మకానికి పెట్టారు ఆ పాపని కొనుగోలు చేసేందుకు కూడా ఓ ఇద్దరు వ్యక్తులు బేరమాడారు అనేటటువంటి వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా చూసుకున్నట్టయితే సునీత రవి దంపతులకు ఐదు మంది సంతానంలో రెండవ పాప అయినటువంటి నవ్యను కూడా వారు పోషించలేమంటూ కూడా ఐసిడిఎస్ అధికారులకు అప్పజెప్పడంతో శిశు శిశు వికాస్లో ప్రస్తుతం ఆ పాప కూడా అధికారుల ఆధీనంలో ఉండి చదువును అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఐదో పాపను కూడా పోషించలేక అమ్మకానికి పెట్టారన్నటువంటి వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ఈ వార్తలన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ చూస్తుంటే కొంత బలాన్ని చేకూరుస్తున్నాయనే చెప్పవచ్చు ఎందుకంటే పాప జన్మించిన రోజు అక్కడే ఉన్నటువంటి ఓ ముస్లిం కుటుంబం ఎవరైతే పాపకు సంబంధించినటువంటి నాన్నమ్మతో మాట్లాడడం జరిగింది ఆమెతో మాట్లాడుతూ సునీత రవి దంపతులకు ఎంతమంది పిల్లలని అడగగా మొత్తం ఐదు మంది సంతానం ఐదు మంది కూడా ఆడబిడ్డలే అని చెప్పి చెప్పారు అందులో పాప ప్రస్తుతం మా దగ్గర లేదనే వివరాలు కూడా వాళ్ళకి తెలియజేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మరి పాపను మాకు ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా అంటూ కూడా వారిద్దరి మధ్య డిస్కషన్ నడిచింది కేవలం డిస్కషన్ మాత్రమే నడిచింది ఎవరికి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ అటువంటివి ఏవి జరగలేదంటూ కూడా స్థానికులు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఒక పాపను రెండో పాపని ఆల్రెడీ పోషించలేమంటూ కూడా ఐసీడీఎస్ అధికారులకు అప్పచెప్పడం ఐదోసారి కూడా ఆడ శిశువు జన్మించడంతో ఆ పాపను కూడా అమ్మేందుకు చూశారంటూ కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఈ విషయంపై స్పందించినటువంటి సునీత రవికు ఒకటే చెప్తున్నారు మేము మా పాపని అమ్మాలనుకోవట్లేదు అదంతా కూడా ఫేక్ న్యూస్ మమ్మల్ని అనవసరంగా బదలాం చేస్తున్నారు ఈ వా ఈ వార్త విన్నప్పటి నుంచి కూడా మేము చాలా మానసికంగా కుంగిపోతున్నాం ఎందుకంటే ఇప్పటికే మేము నలుగురు ఆడప కూతురులకు జన్మనిచ్చాము నలుగురిలో ముగ్గురిని పోషిస్తున్నాము ఇప్పుడు పుట్టిన పాపను కూడా పోషిస్తాము అందుట్లో ఎటువంటి డౌట్ లేదు ఐసీడీఎస్కి ఇవ్వడం కానీ అటువంటివి ఏవి జరగవు మేము ఇంతవరకు మమ్మల్ని ఎవరు కొనుగోలుకు సంబంధించి కూడా ఎవరు సంప్రదించలేదంటూ కూడా సునీత రవి తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఐసిడిఎస్ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు ఐదు మంది శిశువులు జన్మించిన నేపథ్యంలో ఐదో పాప కూడా ఆడకూతురు జన్మించడంతో ఎక్కడ వీరు పాప నమ్ముకుంటారు అనేటటువంటి సమాచారంతో వారిని కౌన్సిలింగ్ ఇవ్వడానికి మాత్రమే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము మాకు అటువంటి సమాచారం లేదంటూ కూడా ఐసిడిఎస్ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకున్నటువంటి పక్కా సమాచారం ఏంటంటే ఐదు మంది ఆడ శిశువులు జన్మించిన నేపథ్యంలో ఒక ఇప్పుడు పుట్టినటువంటి పాపనైతే వదిలించుకోవాలనేటటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి వారితో చర్చలు జరిపారు ఒకరు రెండు లక్షలు మరొకరు రెండున్నర లక్షలు ఇస్తామంటూ కూడా ఆ విషయంలో కొంత విభేదాలు తలెత్తడంతో ఆ విషయం కాస్త ఇంటెలిజెన్స్ పోలీసుల దృష్టికి వెళ్ళడం జరిగింది ఇంటెలిజెన్స్ పోలీసులు ఒకటే చెప్తున్నారు ఐదు మంది శిశువులు జన్మించిన నేపథ్యంలో ఆ ఐదో పాప కూడా ఆడకూతురు జన్మించడంతో ఎక్కడ వీరు పాపను అమ్ముకుంటారు అనేటటువంటి సమాచారంతో వారిని కౌన్సిలింగ్ ఇవ్వడానికి మాత్రమే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము మాకు అటువంటి సమాచారం లేదంటూ కూడా ఐసిడిఎస్ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకున్నటువంటి పక్కా సమాచారం ఏంటంటే ఐదు మంది ఆడ శిశువులు జన్మించిన నేపథ్యంలో ఒక ఇప్పుడు పుట్టినటువంటి పాపనైతే వదిలించుకోవాలనేటటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి వారితో చర్చలు జరిపారు ఒకరు రెండు లక్షలు మరొకరు రెండున్నర లక్షలు ఇస్తామంటూ కూడా ఆ విషయంలో కొంత విభేదాలు తలెత్తడంతో ఆ విషయం కాస్త ఇంటెలిజెన్స్ పోలీసుల దృష్టికి వెళ్ళడం జరిగింది ఇంటెలిజెన్స్ పోలీసులు ఐసి ఐ ఐసిడిఐ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది మొత్తంగా చూసుకున్నట్టయితే విషయం కాస్త వైరల్ అవ్వడంతో ఎవరైతే సునీత రవి అనేటటువంటి ఈ దంపతులు కావచ్చు ఆ కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన చెందడంతో పాటు అధికారులను సైతం మేము ఎటువంటి క్రయ విక్రయాలు జరిపే ఆలోచన లేదు మా పాపను అమ్ముకోవడం అనేటిది వందకు వంద శాతం అబద్ధం అనవసరంగా మా మీద రూమర్లు క్రియేట్ చేస్తున్నారు ఇదే రూమర్లను కనుక కంటిన్యూ చేసినట్టయితే మేము ఆత్మహత్యకు పాల్పడతామంటూ కూడా అధికారులను చెప్పడంతో అధికారులు కూడా కొంత ఈ విషయం పట్ల ఇంకొంత డెప్త్గా వెళితే ఆ కుటుంబం ఏం చేసుకుంటుందో ఏమైపోతుందో అనే ఉద్దేశంతో కూడా కొన్ని విషయాలను కూడా దాస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది మొత్తంగా ఏది ఏమైనప్పటికీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం

ఏమని చెప్పలే నాకు వచ్చి ఆ సిస్టర్ వచ్చి మొత్తం బిలీవ్ చేశారు డామ్ డౌన్ లక్ష్మి ఆ సిస్టర్లు వాళ్ళ పేరు కూడా చేయరు వాళ్ళు మొత్తం డౌన్ డౌన్ చేశారు నాకు ఏం చేశారు అంటే నీకు పేపర్లో ఇచ్చారు సోషల్ మీడియాలో ఇచ్చారు నీకు ఆడ ఇచ్చారు లేకుంటే నాకు ఇచ్చేయి ఆ బుజ్జి నాకు ఇచ్చి మేము అమ్ముకుంటామని వస్తే నాకు వార్నింగ్ ఇస్తారు సార్ వచ్చి రోజు వచ్చి నిన్న నిన్న వచ్చింది మళ్ళీ మొన్న వచ్చి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు మాకు మాకు ఇస్తే మాకు ఆ బుజ్జిని మేము అమ్ముకుంటాం వాళ్ళకి మీకు కేసు అవుతుంది మీకు మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ నీకు ఏ అవుతుంది వీడియో మొత్తం పంపిస్తున్నారు వాళ్ళు నిన్న కూడా ఫోన్ చేసింది మార్నింగ్ కూడా ఫోన్ చేసిందే ఏం చేసిన నేను అందరు కూర్చున్నారు సార్ కూర్చుంటే ముద్దుకుండా అది పిల్ల ముద్దుకుండా అది నాకేమంతా తేలివదు నా ఇప్పటించాము ముద్దుకుండా అది ముద్దు ఎంతమంది అని అంటే నా కొడుకు చిన్నోనికి ముగ్గురు పేదోని పెళ్ళం చచ్చిపోయింది ఆ ముగ్గురు నేనే సాదుకుంటుండే ఇప్పుడు రేపు ఇళ్ళు ఉండి పెళ్లి చేస్తున్నాను నేను అని చెప్పినా చెప్పినాక అదే పిల్ల ముద్దుగుండాదే అని అన్న అన్నగా నేనేమన్నా అంటే ముద్దుగా ఉండారు ముద్దుకుంటారు ఏం బట్టలు తీస్తున్నారు ఏమో తీసుకుంటారా ఒక ఈ ఇరాదే అని అన్న వాళ్ళతోటి అన్న అంతా అన్న అని నేను వేసుకొని పిల్లలకి వేసుకొని నేను పిల్లని వేసుకొని వస్తున్నాను అయితే బయట సూది చేపిస్తామత్తమ్మా నా పైంత నొప్పి అని ఆయన అది సటమే తన గ్లూకోజ్ చేపిస్తున్నా పిల్లకు నేను పోయాడ నీడల ఇట్లా కూర్చున్నాను ఆయన పోలీసు వాళ్ళు వచ్చిండు వచ్చి పోమ్మా ముసలిది పా అన్నాడు ఏదో సార్ నేనేం దొంగతనం చేసినా నేనేం ఏం చేసినా నేను చేయలేను ఆయన కానీ నాకెందుకు పాప అంటుండవు సార్ అని అన్న అయ్యి పిలుచున్నాను పోయినా అయ్య ఎస్ అయితే నాయ ఏం ముసలిది నువ్వు పిల్ల నమ్ముతావు అని అంటావు సార్ తల్లి లేని పిల్లనే ముగ్గురు పిల్లలకు సాధిన నేను కానీ ఇప్పుడు నా కొడుకు లేడు నా లేదు ఎవరు లేదు ఈ పిల్ల నేను అమ్మితే నాకు ఎవరన్నా ఉంచుతారా సామ్ నా కొడుకు గొంతు కోస్తాడు సరే దాని ఇష్టమైతే వాడు అమ్ముకొని దాని పిల్ల దాని ఇంటికి కడబెట్టితే వాడు సవ కొట్టుకొని నాకు తెలియదు నీ కొడుకు ఉండదు నా కొడుకు ఉండదు నా కొడుకు నా ఊర్లోనే వండాడు నాకు కూడా లాగో సూది లేపిస్తున్నాడు నేను ఎట్లా అమ్ముకోవాలి సార్ నీకు ఎట్లా తెలిసింది నాకు ఇంత తోలుకొచ్చినావని అంటే అది ఎవరితో రెప్పినా తోలుకు రప్పవని కానిస్టేబుల్ తోలిడు ఓ ఈ వర్క్ అది ఇప్పట్నం నుండి అదే ఒక్క అంటున్నాడు నన్ను నుంచి మళ్ళా కారు కట్టి హే పిల్లల తల్లి రాది పాపం పోయింది అది ముసలిదానికి మనం నయం చేయాలని అన్నాడు ఆయన సార్ దాని దాన్ని చెప్పిన వాళ్ళు ఎవరిదో తెలియదు ఎక్కడ పోయిర్రు వారు ఆడ శిశువుల పరిరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ అప్పుడే పుట్టినటువంటి ఆడ శిశువులను చెత్త కుండీలో పారవేయడం ముళ్ళ పొదల్లో వేయడం వంటి ఘటనలు చూస్తుంటాం తాజాగా చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో కూడా మూడు రోజుల పసికందును అమ్మకానికి పెట్టినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతుంది మనం చాలా సినిమాల్లో చూస్తుంటాము పోషించలేని స్థాయిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమకు పుట్టినటువంటి పిల్లలను అమ్మకానికి పెడుతుంటారు అచ్చం అలాంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది మూడు రోజుల పసికందును అమ్మకానికి పెట్టారు ఒక అచ్చంపేట మండలం కిష్టా తాండాకు చెందినటువంటి గిరిజనులు వడితేవత్ సునీత రవి దంపతులకు ఐదుగురు ఆడకూతురులే నలుగురు ఆడకూతురుల తర్వాత మళ్ళీ ఆడకూతురు జన్మించడంతో ఆ అయితే అమ్మకానికి పెట్టారనేటటువంటి ఘటన అయితే తీవ్ర కలకలం రేపుతుంది అసలు నిజంగానే ఈ తాండకు చెందినటువంటి సునీత రవి దంపతులు పసిపాపని అమ్మకానికి పెట్టారా అసలు ఏం రోజు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం ఏదైతే అచ్చంపేట మండలం కేంద్రంలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయంలో ఉన్న మనతో పాటు కొంతమంది ఐసిడిఎస్ అధికారులు వాటితో మాట్లాడదాం మేడం చెప్పండి తాండాలో మూడు రోజుల పసుపాపను అమ్మకానికి పెట్టారనేటటువంటి వార్త ప్రధానంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వారు అమ్మకానికి పెట్టడం జరిగింది ఎప్పుడు జరిగింది ఈ ఘటన సార్ ఇక్కడ మా దగ్గర పదకొండో తారీఖు నైట్ డెలివరీ అయింది సార్ సునీత రవి అనే దంపతులకి అయితే ఇప్పుడు ఐదో సంతానం సార్ ఆమెకు అయితే ఆ రోజు నైట్ డెలివరీ అయింది సార్ పదకొండో తారీఖు మళ్ళీ పన్నెండో తారీఖు నాడు మాకు ఆమె డిశ్చార్జ్ అవుతుందని అంగన్వాడీ టీచర్ చెప్పడం జరిగింది సార్ అయితే అక్కడ ఐదో సంతానం కదా మీరు నేను ఒకసారి చెప్పాను మేడం మీరు కూడా వచ్చి ఆమెను ఒకసారి కలవండి అని చెప్పడం జరిగింది అంగన్వాడి టీచరు ఆ విషయం పైననే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఆమెకు ఆ తల్లిని కలి కలిసినాం సార్ పాప ఎట్లా ఉంది మీరు ఎట్లా ఉన్నారమ్మా డెలివరీ ఎట్లా సేఫ్ డెలివరీ అయిందా ఎలా ఉన్నారు ఏందనేది మొత్తం అడగడం జరిగింది అడిగినాక ఆమె చెప్పింది మా పాపను మేము ఇంటికి తీసుకెళ్తున్నాం మేడం డిశార్జ్ అయినాము ఇంటికి పోతున్నాము మేము అని అనేసరికి మేము ఆమెను అంగన్వాడి టీచర్ని ఇచ్చి ఆమె ఆటో ఎక్కించి ఇంటికి పంపించడం జరిగింది సార్ ఇప్పుడు ఆ పాప సేఫ్గా ఉంది తల్లిదండ్రి దగ్గరే ఉంది మళ్ళీ మేము మళ్ళీ 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 తెల్లారి ఐసీపీఎస్ వాళ్ళు మేము అందరం హెల్త్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది పా తల్లికి పాపకి ఇప్పుడైతే సేఫ్గానే ఉంది సార్ పాప తల్లి దగ్గరే ఉంది ఆ పాపను కొనుగోలు చేసేందుకు ఒకరు రెండు లక్షలు మరొకరు రెండు లక్షల యాభై వేలకు బేరం కుదుర్చుకున్నారు వారి మధ్య గొడవ కారణంగా ఈ విషయం అటు పోలీసులకు కావచ్చు ఐసిడిఎస్ అధికారులకు తెలియ తెలిసిందంటున్నారు ఇందులో ఎంతవరకు మీకు మీరు అక్కడికి కౌన్సిలింగ్కు కు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి మీకు పోలీసులు సమాచారం ఇచ్చారు ఎవరు సమాచారం అంగారు మా టీచరే సమాచారం ఇచ్చింది సార్ డెలివర్ అయింది ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివర్ అయింది మేడం మీరు కూడా ఒకసారి వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది ఆ విషయంపైనైనా మేము అక్కడికి వెళ్ళాం సార్ మీకు ఎటువంటి సమాచారం లేదా ఆ పాప నమ్మకానికి పెట్టినట్లు కొనుగోలు చేయడం సమాచారం లేదు సార్ టీచర్ డెలివరీ అయిందని చెప్పింది అప్పుడు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంటెలిజెన్స్ పోలీసులు మీకు సమాచారం ఇచ్చారు మీకు సమాచారం వచ్చినందుకే వారికి కౌన్సిలింగ్ ఇచ్చామంటున్నారు లేదు సార్ కౌన్సిలింగ్ కదా అంగన్వాడి టీచర్ చెప్పింది మాకు డెలివరీ అయింది మేడం మళ్ళీ కూడా పాపనే ఉట్టింది ఐదో సంతానము ఒకసారి మీరు కూడా వచ్చి కలిస్తే బాగుంటుంది మేడం అని చెప్పి అందుకే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది సార్ ఇదే తాండానికి చెందిన వీరికే సునీత దంపతులకే రెండో పాప కూడా నవ్య అనే పాప జన్మించడం జరిగింది ఆ పాపను కూడా వాళ్ళు పోషించలేక ఐసిడిఎస్ అప్ప చెప్పారు అంటున్నారు సో ఐదో పాపను కూడా అదే విధంగా పోషించలేకనే అమ్మకానికి పెట్టారు అంటున్నారు లేదు సార్ అంతకుముందు పాపను కూడా మాకు ఇచ్చి శిశువారికి గారికి అప్పచెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే అవుతారు రామని ముందు జాగ్రత్తతోనే అంగన్ టీచర్ చెప్పడం జరిగింది ఇప్పుడైతే పాపను మేమే పెంచుకుంటాము మేమే చూసుకుంటాము ఉండండి అండి మేమే తీసుకెళ్తాం ఆ ఊరికని చెప్పి తీసుకొని వెళ్ళింది సార్ ఇప్పుడు బాగానే ఉంది పాప తల్లిదండ్రుల దగ్గర సేఫ్గానే ఉన్నారు సార్ మీరు వెళ్ళి పర్యవేక్షిస్తున్నారా వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రధానంగా తల్లిదండ్రుల దగ్గర మీరు అడిగారా మీరు అమ్మకానికి పెట్టడం జరిగిందంటూ కూడా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది నిజంగానే మీరు అమ్మకానికి పెట్టారా ఏం జరిగింది అనే విషయాలు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు మేమైతే అమ్మకానికి పెట్టలేదు మేమే పెంచుకుంటాం మా పాపని మా దగ్గరే ఉంచుకుంటాము మేము ఎందుకు అమ్మేస్తాము మేము అమ్మము మేమే పెంచుకుంటాము పోషించుకుంటాము ఎంత మేము నిరుపేదలను కూలి చేసుకుని అన్నా సరే మేమే మా పాపని మా దగ్గరే ఉంచుకుంటాం అనేసి అంటున్నారు సార్ వాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతం పాపను బాగానే చూసుకుంటున్నారు బాగానే పాలిస్తుంది తల్లి బాగానే ఉంది ఇద్దరైతే మంచిగానే ఉన్నారు సార్ ఇద్దరు నైట్ సునీత రవి దంపతులకు పుట్టినటువంటి ఐదవ సంతానమైనటువంటి పాపను అమ్మకానికి పెట్టారనేటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశమైసీడీఎస్ అధికారులను వివరణ కోరిన నేపథ్యంలో ఒకటే చెప్తున్నారు పాప అమ్మకానికి సంబంధించి మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు పాప డెలివర్ అయ్యింది అనేటువంటి సమాచారం వచ్చింది ఐదవ సంతానం కాబట్టి తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది పాప పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఇదే దంపతులకు రెండవ సంతానంగా పుట్టినటువంటి పాపను ఐసీడీఎస్కి అప్పజెప్పారు కాబట్టి ఐదవ సంతానంగా పుట్టినటువంటి పాపను కూడా పోషించగలుగుతారా లేకపోతే ఐసీడిఎస్కి అప్ప అంటూ కూడా మేము వారిని వివరణ కోరాము లేదు మా పాపను మేము ఖచ్చితంగా మేమే పోషించుకుంటామంటూ కూడా తల్లిదండ్రులు తెలియజేసినట్టు ఐసిడిఎస్ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సీన్తో మణికంఠ ఆర్టీవీ అచ్చంపేట నుంచి